ఎన్నికల ఏడాది సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకులు తమ సురక్షిత పార్టీలను చూసుకుంటూ కప్పదాట్లకు తెరతీస్తున్నారు. తెలంగాణలో ఈ రకమైన రాజకీయాలు ఇప్పటికే మొదలవగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రలోనూ ఈ తరహా వ్యవహారాలు ఇప్పుడిప్పుడే మొదలు కానున్నాయి. ఓవైపు జగన్ పాదయాత్ర చేస్తూ దూసుకెళ్తుండగా అధికార టీడీపీ కూడా తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక పవన్ బీజేపీలు కూడా తమ తమ ఆలోచనలు అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అసలు విషయానికి వస్తే వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తూనే మరోపక్క ఇతర పార్టీలోని బలమైన నాయకులను చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులని పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే బీజేపీలోని అసమ్మతులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. కన్నాతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. 91లోనే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిల కేబినెట్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అంతేకాక వైఎస్ కేబినెట్లోనూ కన్నా పనిచేశాడు. అలాగే రోసయ్య తర్వాత కిరణ్ సీఎం అయ్యే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కన్నా పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అంతటి సీనియరిటీ ఆయన సొంతం. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు. అయితే ఆ పార్టీలో ఆయన స్థానం ఏంటో తెలియకుండా ఉంది. రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పజెబుతారని వార్తలు వస్తున్నా అది కార్యరూపం దాల్చేయలేదు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనలో కన్నా ఉన్నాడు. అందుకే వైసీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనను అంగీకరించి ఆ పార్టీలోకి వెళ్లే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కన్నా రాకతో గుంటూరు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ కూడా భావిస్తుంది. త్వరలోనే కన్నా వైసీపీ కండువా వేసుకోవడం పక్కా అని అంటున్నారు.